వాళ్ళకి తెలియకుండానే కోటీశ్వర్లైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. కానీ అది ఎలా? iphone.com అనే డొమైన్ని ఫస్ట్ ఎవర్ క్రియేట్ చేశారు. ప్రపంచంలో అత్యంత చిన్న కంప్యూటర్ అంటే మన అరచేతి కంటే చిన్నది. అటువంటి కంప్యూటర్ని ఎప్పుడైనా చూసారా? కంటి మీద కూడా టాటూస్ వేయించుకుంటారా? ప్రపంచంలో కాస్ట్లీస్ట్ పిజ్జా ఏది? దాని కాస్ట్ ఎంత? ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సీక్రెట్ని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ది సీక్రెట్ అయిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్, కామెంట్, సబ్స్క్రైబర్సే నాకు ఎంతో ఎనర్జీని ఇచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు చెప్పుకోబోయే ఫ్యాక్ట్ నాకు తెలిసి ప్రపంచంలోనే మోస్ట్ లక్కీయెస్ట్ గ్రాండ్ సన్కి సంబంధించినది. వీళ్ళ తాత అనుకోకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఇతన్ని ఏకంగా కోటీశ్వరుణ్ణే చేసింది. అది కూడా ఏ 1-2 కోట్లకో కాదు, ఏకంగా 130 కోట్ల ఆస్తికి వారసుణ్ణి చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ డబ్బుని వాళ్ళ తాతగారు కోమాలో ఉండి సంపాదించారు. అది ఎలా అనుకుంటున్నారా? ఆ స్టోరీ ఏంటో చెప్తాను చూడండి. 1990వ సంవత్సరం. స్టాక్ మార్కెట్ అంటే ప్రజల్లో పెద్దగా అవగాహన లేని రోజులవి. అలాంటి సమయంలో ఒక వ్యక్తి ధైర్యం చేసి MRF కంపెనీలో 20,000 షేర్స్ని కొన్నారు. కొంతకాలం అయ్యాక వాటికి మంచి ధర వస్తే అమ్మేద్దాం అనుకున్నారు. అతను ఆ షేర్స్ కొన్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. తర్వాత అతనికి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయారు. కోమాలో ఉన్న అతన్ని బాధ్యతలు వాళ్ళ కొడుకు చూసుకునేవాడు. కొద్ది కాలానికి వాళ్ళ కొడుకు కూడా మరణించడంతో మనవడు తాత బాధ్యతలను చూసుకుంటున్నాడు. కొన్నాళ్ళకి అతనికి స్పృహ వచ్చి కోమా నుండి బయటికి వచ్చేసరికి MRF షేర్స్ యొక్క ప్రస్తావన వీళ్ళిద్దరి మధ్య వచ్చింది. అయితే 2001వ సంవత్సరంలో MRF యొక్క షేర్ విలువ సుమారు $500 ఉండేది. అదే 1990లో అయితే ఇంకా తక్కువే అని చెప్పొచ్చు. ఇప్పుడు MRF యొక్క షేర్ విలువ సుమారుగా 50-70,000 మధ్యలో ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి మీరే ఇమాజిన్ చేసుకోండి ఆ మనవడు ఎంత లక్కీనో. ఇంతకీ ఆ మనవడి పేరు రవి. ఇతనిప్పుడు సుమారుగా 100-140 కోట్లకి వారసుడు. వాళ్ళ తాత తెలివిగా చేసిన ఒక ఆలోచన ఇతని జీవితాన్నే మార్చేసింది. బహుశా ధనలక్ష్మి తలుపు తట్టడం అంటే ఇదేనేమో. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇక్కడ కనిపిస్తున్న ట్రీ పేరు యూనిక్ ట్రీ ఆఫ్ జెబుటికబా. దీన్ని బ్రెజిల్ గ్రేప్ ట్రీ అని కూడా అంటారు. బ్రెజిల్, అర్జెంటీనా, పెరు మరియు బొలీవియా దేశాల్లో కనిపించే ఈ చెట్టు దాదాపు 15 మీటర్ల దాకా పెరుగుతుంది. అయితే మామూలుగా ఏదైనా ఒక చెట్టుకి కాయలు ఏదో ఒక సీజన్లో వస్తాయి మరియు ఆ కాయలు కొమ్మలకి కాయడం జరుగుతుంది. కానీ ఈ చెట్టుకి కాసే కాయలు మాత్రం దాని యొక్క కాండ అంటే మిడిల్ పార్ట్కి కాస్తాయి. అంతేకాదు దీనికి సంవత్సరం మొత్తం కాయలు కాస్తూనే ఉంటాయి. తినడానికి పనికి వచ్చే ఈ కాయల్ని జెల్లీస్ తయారు చేయడానికి, జెమ్స్ తయారు చేయడానికి, జ్యూస్ గాను మరియు వైన్ తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనలో చాలామంది అందమైన అమ్మాయిని చూసి భయపడుతూ ఉంటారు. అయితే ఇలా చేయబడే ఫీలింగ్కి మెడికల్ పరంగా ఒక నేమ్ కూడా ఉంది. అదే వెనుస్ట్రాఫోబియా. అవును, ఈ వెనుస్ట్రాఫోబియా ఉన్నవారు అందమైన అమ్మాయిని చూసి భయపడడం, టెన్షన్గా ఫీల్ అవ్వడం లాంటివి చేస్తుంటారు. అయితే ఈ వీడియో చూస్తున్న చాలామంది కూడా ఇటువంటి వెనుస్ట్రాఫోబియాని ఫేస్ చేసే ఉంటారు. ఎవరైతే అమ్మాయిని చూసి భయపడుతున్నారో వాళ్ళు మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. iphone.com. 2007లో మొదలైన iPhone ఎంత పాపులర్నో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే iPhone మొదలు పెట్టకముందు మైకేల్ కోవాక్ అనే వ్యక్తి iPhone పేరిట ఒక డొమైన్ ఐడిని కొనుక్కొని వెబ్సైట్ని క్రియేట్ చేశాడు. అది తెలుసుకున్న iPhone సంస్థ ఆ వెబ్సైట్ని కొనుక్కుందామని అతని దగ్గరికి వెళ్తే అతను అది అమ్మడానికి ఒప్పుకోలేదు. చివరగా దీనిని $1 million ఇచ్చి iPhone సంస్థ ఆ వెబ్సైట్ని కొనుక్కుంది. అది మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా $7 కోట్ల. ఈ సిచ్యువేషన్ iPhone ఒక్కటే కాదు, MI బ్రాండ్ కూడా ఎదుర్కొంది. iPhone ఎలా అయితే డొమైన్ ఐడిని మైకేల్ దగ్గర నుంచి కొనుక్కుందో ఎంఐ కూడా ఇలానే $3.6 మిలియన్ ఇచ్చి mi.comని కొనుక్కుంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 25 కోట్ల రూపాయలు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనలో చాలామంది లోపల బాధపడుతూ బయటికి మాత్రం నవ్వుతూ నటిస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పెట్టిన పేరేంటో తెలుసా? ఎకార్డినేట్ సిస్ట్. అయితే లోపల బాధపడుతూ పైకి నవ్వుతూ ఉండడం అంత ఈజీ ఏం కాదు. మీలో కూడా చాలామంది కష్టం వచ్చినా సరే పైకి నవ్వుతూ ఉంటారు. ఎవరైతే ఇటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారో వాళ్ళు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్. ఈ యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్కి చెందిన రీసెర్చర్స్ ప్రపంచంలోనే అత్యంత చిన్న కంప్యూటర్ని కనుక్కున్నారు. అయితే దీని డైమెన్షన్స్ ఎంతో తెలుసా? 2 mm లెంత్, 2 mm విడ్త్ మరియు 4 mm హైట్. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత చిన్నదిగా ఉంటుందో. ఫ్యాక్ట్ నెంబర్ 7. బెత్ స్టాల్కర్. ఈ బెత్ స్టాల్కర్ అనే తేలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషం కలిగిన వాటిలో ఒకటి. అయితే ఈ తేలు నుండి వచ్చే ఒక్క గ్యాలన్ అంటే 3.7 లీటర్స్ విషం యొక్క విలువ సుమారుగా $39 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 296 కోట్ల రూపాయలు. అయితే ఈ విషయాన్ని చాలా రకాల డిసీజెస్ ట్రీట్మెంట్కి ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. నార్మల్గా టాటూస్ని బాడీ పైన వేయించుకుంటారని అందరికీ తెలిసింది. కానీ మన ఇండియాలో ఢిల్లీకి చెందిన కరణ్ అనే వ్యక్తి ట్యాటూని ఏకంగా తన కళ్ళ మీద వేయించుకున్నాడు. అంతేకాదు ఐబాల్ మీద ట్యాటూ వేయించుకున్న ఫస్ట్ ఇండియన్ కూడా ఇతనే. కానీ ఇలా కళ్ళ మీద ట్యాటూ వేయించుకోవడం చాలా రిస్క్తో కూడుకున్నది. మరియు దీని యొక్క సక్సెస్ రేట్ కూడా 50% మాత్రమే ఉంటుంది. చాలా కేసెస్లో కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంది. ఏమైనా కళ్ళ మీద ట్యాటూ వేయించుకోవడం అంటే కొంత సాహసమనే చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9. నాసా 2001వ సంవత్సరంలో ఆస్ట్రాయిడ్ 433 ఎరోస్ అనే ఆస్ట్రాయిడ్ మీద నేరర్ ఆస్ట్రాయిడ్ రాండ్ ఓ అనే స్పేస్ షిప్ని ల్యాండ్ చేసింది. అలా ఆస్ట్రాయిడ్ మీద స్పేస్ షిప్ని ల్యాండ్ చేసినందుకు గాను గ్రెగొరీ నిమిజ్ అనే వ్యక్తి తాను ఆస్ట్రాయిడ్ మీద ల్యాండ్ని కొన్నానని, అందుకు గాను నాసా $20 అంటే $1440 పార్కింగ్ ఫీజు కట్టాలని నాసాకి లెటర్ రాశాడు. నాసా అందుకు గాను ఒప్పుకోనందుకు కోర్టులో కేసు కూడా వేశాడు. ఆస్ట్రాయిడ్ మీద ల్యాండ్ కొనడం ఏంటి అని ఆ కేసు ఎంతకాలం నిలవలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టం? అయితే మీరు ఇప్పుడు వరకు తిన్న కాస్ట్లెస్ట్ పిజ్జా రేట్ ఎంతో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూపించే పిజ్జా యొక్క వాల్యూ $12,000 అంటే సుమారుగా 8,64,000 రూపాయలు. ఇటలీలోని సెలర్నో అనే రెస్టారెంట్లో తయారు చేయబడిన ఈ పిజ్జా ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ పిజ్జాగా పేరు పొందింది. మరియు దీన్ని తయారు చేయడానికి 3 ఇటాలియన్ చెఫ్స్ కలిసి 72 గంటల పాటు కష్టపడాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.